And for all your filmy updates, please subscribe to Dot Entertainment. Hi, welcome to Dot Entertainment. Iroju Metro Kadalu movie review okasari manam chuddam. Kada okka mukkalo oka metro nagaramlo nalugu chotla naluguru jeevithallo jarige vibhinnamaina sanghatanalu dani valla vaalli jeevithalu emayyayi anede metro kadalu. Anthology kadalu terapai chudadam mana telugu prekshakulaku kotta kaadu. Alagani paata chindakai pachadi kaadu. Baunte enni saarlu aina chustaru. Deeniki nidarshanam gathamlo krish teesina vedam tamillo super deluxe చిన్న సినిమాగా వచ్చిన కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. దీనికి కారణమైన దర్శకులు బలమైన పాత్రల్లో అద్భుతమైన ఎమోషన్స్తో ప్రేక్షకులను కట్టిపడేశారు. కానీ అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. థియేటర్లు లేవు, ఓటీటీ ప్లాట్ఫామ్ మాత్రమే సగటు ప్రేక్షకులకు ఎక్కువగా అందుబాటులో ఉంది. అలా ఆహా యాప్లో స్ట్రీమ్ అయిన కంటెంటే మెట్రో కథలు. సహజంగానే పాఠకుడు వేరు, ప్రేక్షకులు వేరు. పాఠకుడు రచయిత రాసిన భావాన్ని, ఆ కథని తనదైన ఊహాలోకంలో ఊహించుకుంటాడు. ప్రేక్షకులు అలా కాదు, విజువల్గా చూస్తాడు. ఇది ఒక రకంగా దర్శకుడికి కత్తి మీద సామే. చదివిన కథ తెర మీద ఊహించినంత గొప్పగా రాకపోతే దర్శకుడు అబ్బాసు పాలవుతాడు. ఇంచుమించు ఇలాగే జరుగుతుంది మెట్రో కథల విషయంలో. ప్రముఖ రచయిత మొహమ్మద్ ఖాదిర్ బాషా అప్పట్లో దర్గా మెట్ట కథలతో ఎంతో ప్రాచుర్యం పొందారు. అలాంటి రచయిత రాసిన మెట్రో కథలు ప్రపోజల్, ఘటన, సెల్ఫీ, తెగలు అనే కథలతో కూడిన పుస్తకాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కరణ్ కుమార్. ఇతను ఆ మధ్య తీసిన పలాస 1978 సినిమా ఓ వర్గం ప్రేక్షకులను ఓ మోస్తారుగా అలరించి కాస్త పేరొచ్చింది. దాంతో రెండో ప్రయత్నంగా మెట్రో కథల్ని తెరకెక్కించాడు. కానీ రచయిత కథ సోల్ని పట్టుకోలేకపోయాడు. ఒక మధ్యతరగతి అమ్మాయికి ఒక యువకుడు ప్రపోజ్ చేస్తే ఆమె రియాక్షన్ ఏంటి అనేది మొదటి కథ. కానీ ఈ కథ చూస్తే ఇందులో ఏమైంది అనే డౌట్ ప్రేక్షకులకు వస్తుంది. భర్త మీద కోపం, చిరాకు, అసహ్యం ఉన్న ఒక హౌస్ వైఫ్, తన భర్తకి యాక్సిడెంట్ జరిగితే ఆమె రియాక్షన్ ఏంటి అనేది ఘటనా కథ. జీవితంలో గోల్స్, ఉరుకులు పరుగులు ఉండే వ్యక్తి జీవితంలో ఏం కోల్పోయారో తెలిపే కథ సెల్ఫీ. నాన్న జ్ఞాపకాల్లో ముగిసిన కొడుకు కథే తెగలు. ఈ నాలుగు కథల్లో తెగలు కథ బెటర్గా ఉంటుంది. తర్వాత సెల్ఫీ పర్వాలేదనిపిస్తుంది. ఘటన, ఆ తర్వాత ప్రపోజల్ పర్వాలేదనిపిస్తాయి. అది కూడా మెట్రో కథలు పుస్తకం చదవకపోతే స్త్రీ పక్షపాతిగా కథకుడు ఖాదిర్ బాబా తన కథల్లో రాశాడు. కానీ ఇక్కడ దర్శకుడు సెల్ఫీ లాంటి కథల్లో స్త్రీ పాత్రని చూపించిన విధానం చూస్తే కాస్త కోపం వస్తుంది. లేకపోతే ఓటీటీలో అలా ఉండాలని చేశాడో అని అనిపిస్తుంది. ఏది ఏమైనా ఆహా యాప్లో స్ట్రీమ్ అవుతున్న మెట్రో కథలు చూస్తున్నంతసేపు పెద్ద గొప్పగా అయితే అనిపించలేదు. నిర్మాణ విలువలు కూడా చుట్టేసినట్లు ఉన్నాయి. నటీనటుల విషయానికి వస్తే నటులు రాజీవ్ కనకాల ముస్లిం పాత్రలో, అలాగే సీనియర్ నటి సన తిరువీర్, రామ్ మధుకూరి, నందిని రాయ్ బాగానే చేశారు. చివరగా మెట్రో కథలుగా అలరిస్తాయి, కానీ తెరపై సరిగ్గా అలంకరించలేదు. అండ్ ఫర్ ఆల్ యువర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్.